చీర్చాడు తెలుసు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ రక్తపు బొట్టులు నేలకు కారుతున్నప్పుడు ప్రియురాలతో అంటున్నాడు, నా యొక్క రండి అంటున్నాడు. ఆయన సమాజం నుండి వెళ్ళిపోతూ ప్రియురాలకు కేక వేసి చెబుతున్నాడు, ఏమన్నా తెలుసా, నేను ఎట్లయితే వెళుతున్నానో మరలా అట్లానే వస్తాను. వెళ్ళిపోతున్న చివరి క్షణాల్లో మాటిస్తున్నాడు, మన కాపురానికి ఆ పైన స్థలాలు సిద్ధం చేస్తున్నాను, నువ్వు రెడీగా ఉండే. నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయాడండి. నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయిన ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా ఉండాల్సిన మనం ఈ లోపల ఎన్ని తొక్కకూడదు అన్నీ తొక్కేస్తున్నాం, ఎన్ని అడ్డుదారులు తొక్కకూడదు అన్ని అడ్డుదారులు తొక్కుతున్నాం. అంతకుముందు ఆయన నిశ్చితార్థానికి ముందు కన్య స్వభావం పోగొట్టేసుకున్నాం, అంతకుముందు కన్య అని పిలవడానికి అసలు ఆస్కారమే లేదు. మరలా నిన్ను సంపూర్ణమైన స్త్రీగా మలిసి మరలా సంపూర్ణమైన స్త్రీగా నిన్ను చూడాలనుకుని మరలా నిర్దోషమైన పరిశుద్ధమైన స్త్రీగా నిన్ను నిలబెడితే మరలా ఆయన రాకకు సిద్ధంగా వివాహ గడియలు దగ్గర పడుతుంటే ఆ వివాహ సమయం కొరకు పరమ తండ్రి పరవశించడానికి సిద్ధంగా ఎదురు చూపులు ఉంటే ఈ లోపు నిశ్చితార్థం చేసుకున్న మనం లోకపు ప్రియులతో స్నేహాలు చేసి మరలా కన్యత్వాన్ని పోగొట్టేసుకుంటున్నామండి. ఈసారి వచ్చినప్పుడు మరలా రక్తం కార్చుడక, నీ రక్తం కారుతుంది. ఈసారి వచ్చినప్పుడు మరలా పరిశుద్ధంగా చేయడు, విడనాడబడిన దాన్ని తీసుకెళ్ళి మెడబట్టి బయటకు కట్టి నరకంలో పడేసేస్తాడు. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడా అనిపిస్తుందండి. బీచ్కి వెళ్ళేసరికి అక్కడ చూసేసరికి ఎవరున్నారా, పిచ్చికేక లేకూడదు. లార్డ్ జీసస్ ఐ లవ్ యూ అని అలా త్వరగా రావయ్యా, ఈ లోకం నన్ను పాడు చేసేలా ఉంది, నీ కొరకు పవిత్రంగా బ్రతకాలనుకున్నా దిక్కుమాలిని ఈ ప్రపంచం అంతా నన్ను ప్రేరేపిస్తుంది, రావయ్యా అని పరమ గ్రీతాల దగ్గర నుండి దర్శన రీతిగా ఆ కావ్యాన్ని జరగబోయేదాన్ని ముందే సులోమును రాశాడండి. ఇప్పుడు అదే జరుగుతుంది పరమ గీతాలదే. నిశ్చితార్థం చేసుకున్న ఆయన పిలిచి 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 సమాజాన్ని తలుపు తట్టి తట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం వెతుకుతూ తిరుగుతుంది ఆయన మాటిచ్చాడు, వస్తాను అని. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఒకటి నీ చావైనా రావచ్చు, లేదైనా రాకైనా రావచ్చు, రెండిటిలో ఏది జరిగినా నీలో ఆయన చూసేది నీ పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నీ స్వభావాన్ని చూస్తాడు. దానికి కావాలి, క్యారెక్టర్ లేకుండా ప్రేమతో సంధి చేసుకోవడం చాలా కష్టమండి. ఆ వివాహ గడియల కొరకు పరమ తండ్రి పరమనున్న ఆ తండ్రి పరవశించే రోజుది సమయం అది. రెడీ చేయాలి కదండి పెళ్లి కూతుర్ని. పెళ్లి కొడుకు వచ్చే సమయానికి శివుడు ముక్కేసి కట్టి ఇటు తిరుగుతుంది అనుకోండి, దీన్నా నేను చేసుకున్నది, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది అనుకోడు పెళ్లి కొడుకు. అంటే నిశ్చితార్థంలో బాగుందంటే మేకప్ కొట్టాం బ్రదర్ అవుడు, మరి అది వేసారు పక్కింటది బ్రదర్, అది మరి ఎంత రంగరంగ వైభవం ఒరిజినల్ రూపం మీదే చేసుకోను అనుకోండి, ఎవడని చేసుకుంటాడు చెప్పండి, చేసుకోండి. ఆడెళ్ళిపోతాడు, అవసరమైతే హిమాలయాల కన్నా పోతాను కానీ దీన్ని మాత్రం అస్సలు చేసుకున్నట్టు. యేసుక్రీస్తు వచ్చే సమయానికి పెండ్లు కూతురు ఎలా ఉందనుకోండి, ఎక్కడండి. పైకి మాత్రం చాలా అందంగా కనబడుతుంది సంఘం, లోపల మాత్రం అపవిత్రమైన వాసన కొడుతుందండి సంఘం. పైకి మాత్రం మాది గొప్పదంటే మాది గొప్పదని ప్రగల్భాలు పలుకుతున్నారు, లోన మాత్రం దుష్ట సంబంధమైన ఆలోచనలతో వాసన వస్తుందండి సంఘం. ప్రియ వచ్చేసరికి అడుగు దూరంలోనికి నిలబడితే అడుగు దూరంలోనే నీ వాసన చూసి అసహించేసుకుంటాడు. నీ క్యారెక్టర్ నిన్ను పెళ్లి చేసుకోవాలన్న మనసులే ఆయనకి ఉండదయ్యా. సంఘాన్ని చూసేసరికి స్త్రీ కొరకు ఒక కవి రాశాడు, స్త్రీ యొక్క లక్షణాల్లో ఉన్న స్త్రీ యొక్క పదానికి అర్థం ఏంటంటే ఒక కవి అంటాడు, స్త్రీ అనగానే ఆ స్త్రీ అనగానే నిన్ను పదానికి నిలువెత్తు రూపం స్త్రీ అన్నాడు. తను ఎలా పోల్చాడు తెలుసా, నిజానికి స్త్రీ అడుగు దూరంలో ఉంటే తన సహజ లక్షణపు వాసన వస్తుంది అంటుంది సైకాలజీ తెలుసు అని చెప్తుంటాడు. ఒకవేళ అదే కొలమానం మనం తీసుకుంటే సంఘం ప్రియుడొచ్చే సమయానికి దగ్గరికి నిలబడిన పైన మాత్రం మేకప్ వేసిన ఎన్నో ఎన్నో భయంకరమైన కావలసిన సుగంధ ద్రవ్యాలు మనం పూసుకున్న ఆయన ఒరిజినల్ రూపం చూసేసరికి నచ్చని వాసన మన నుండి వస్తుందండి. ఏదేవో అలంకరణ చేసుకుంటుందండి సంఘం ఈరోజు.
అది సంఘం కాదండి. ఆయనకి ఎప్పుడు నచ్చుతావో తెలుసా? చెమటతో తడిసిపోయి నీ జీవితం అంతా ఆవిరైపోయి చివరికి ఆయన వచ్చేసరికి బక్క చిక్కిపోతా చూసే సేవలో అప్పుడు నచ్చుతావు. నిజమండి, ఎక్కువ మంది భర్తలు, నిజమైన భర్తలు ఎప్పుడు ప్రేమిస్తారు తెలుసా? సాంగ్ రెడీ చేతమ్ముడు ఎప్పుడు ప్రేమిస్తారు తెలుసా? ఇంటికి వచ్చేసరికి మహారాణిలా కాలు మీద కాలేసం కూర్చుంది. ఆ శమటగారు వచ్చినాడు, కనీసం నీళ్ళు కూడా పెట్టకుండా, అన్నం పెట్టదమ్మా అంటే ఇల్లు అక్కడ పెట్టుకుంది కదా తిను అన్న పెట్టుకోండి. లవ్ యూ, నీళ్ళటిది నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు అంటాడు. ఎవరు పెంచారు నిన్ను, అసలు ఎలా పెరిగి పెట్ట గయ్యాలి అంటాడు. అది ఇంటికి వచ్చేసరికి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చెమట పట్టేసి పిల్లల మధ్య ఉక్కురు బిక్కురు అయిపోయి కిచెన్లోకి బయటికి పక్క క్యారేజీ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ మసిరి రాసుకుని అలా ఇలా తిరుగుతుంది అనుకోండి. ఆఫీ నుంచి వచ్చాడు అలా చూస్తాడంటే చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు చూసి నా భార్యకి నేను అంటే చాలా ఇష్టం అండి. ఆ చెమటలో ముద్దెట్టుకోవాలనిపిస్తుంది అతనికి, ఆ చెమటలో చూసి అగ్గి చేసుకోవాలనిపిస్తుంది. నీకు నా భార్య ఎంత అందంగా ఉంది, అప్పుడే నువ్వు అందంగా కనబడతావు. ఇంత మోరెట్టేసి ఇంకేమనాలి, ఏవో రంగులు పూసుకుని గయ్యాలా లిప్టిక్ రాసుకుని నడిస్తే ఎవరికి నచ్చవు. సమాజంలో ఉన్న నిజమైన భర్తలకు ఎలా నచ్చుతారు తెలుసా? అలసిపోవాలి ఆయన కొరకు, ఆయన కొరకు పిల్లలకని, ఆయన కొరకు మొత్తం నీ జీవితాన్ని దారబోసి అటు నెలకి ఇటు నెలకి ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పుడు సుందరవతిగా ఉండేది అని పదేళ్ళ తిరిగేసరికి అందమంతా ఆయన సేవ కొరకు ఆవిరైపోతుంది. అప్పుడు నచ్చుతావు అండి. అప్పుడు అంటాడు నిజమైన భర్త, నువ్వంటే నాకు చాలా ఇష్టమైన సమాజంలో గర్వంగా చెప్పుకుంటాడు, నా భార్య చాలా మంచిదండి, తన అందం తన నడవడికలోనే కనబడుతుందని. క్రీస్తు కూడా అలానే చెప్పుకుంటాడు. ఏదో కానీ భార్యను చూసేసరికి ఆయన కొరకు సేవ చేసి చేసి బయట ఉన్న బాహ్య పురుషుడు పూర్తిగా కుసించిపోవాలి, ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి చెందాలి. అప్పుడు చూసి అంటాడు ఐ లవ్ యూ అని. అలా నచ్చేలా ఉన్నామని చెప్పండి. బయట మాత్రం ఏమాత్రం సోకులకు తక్కువ లేదండి సంఘానికి, లోన మాత్రం పూర్తిగా కుసించిపోయింది. బయట మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. సంఘానికి ఆదివారం వెళ్ళేసరికి ఆరాధనకి వెళ్తున్నారు, అందాల పోటీలకు వెళ్తున్నారు, ఏం తెలియకుండా అయిపోయింది. ప్రసంగికుడికి అదే యాటిట్యూడ్, సంఘస్థునికి అదే యాటిట్యూడ్. సంఘానికి ప్రసంగం అయిన వెంటనే వారు మాట్లాడుకున్నది ఏంటో తెలుసా? మీరెంత దాశారు, మీవేం కడుతున్నారు, అవేం చేస్తున్నారు, ఇవేం చేస్తున్నారు, ఈ పనికి మాని విషయాలన్నీ మాట్లాడుకుంటారు తప్ప ప్రేమ యొక్క మనసులో స్థానాన్ని సంపాదించడానికి మనం చాలా వెనకబడిపోతున్నాను. ఒక్కరు కూడా వాక్యం కోసం మాట్లాడుకోరండి. ఇది సంఘమా చెప్పండి, సంఘమా చెప్పండి. నిశ్చితార్థం చేసుకున్న ఆయన మరలా వచ్చేసరికి వేరొకరిని మనసులో పెట్టుకుందండి. ఎప్పటికీ తలుపు నద్ద నుండి పట్టుచున్నాడు, లోపల ఎవరినో పెట్టుకున్నాడు.